కుప్పంలో గోవుల అక్రమ రవాణాను అడ్డుకున్న గోరక్ష సమితి ప్రతినిధి సంజయ్ పైన జరిగిన దాడిని నిరసిస్తూ సికింద్రాబాద్ యశోద ఆసుపత్రి వద్ద బీజేపీ శ్రేణులు పెద్ద ఎత్తున ధర్నా చేశారు. ఈ కార్యక్రమంలో విహెచ్పి, బజరంగ దళ్, యువ మోర్చా, గోరక్షణ సమితి నేతలు హాజరై పోలీసులకు, తెలంగాణ ప్రభుత్వానికి, ఎంఐఎం గుండాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా బజరంగ దళ్ రాష్ట్ర అధ్యక్షుడు సుభాష్ సుందర్జీ మాట్లాడుతూ పోలీసులు ఎంఐఎం తొత్తులుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. చేతకాని ప్రభుత్వం, పోలీసుల వలననే ఎంఐఎం గుండాలు రెచ్చిపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సంజయ్పై హత్యాయత్నం చేసిన గుండాలను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా సంజయ్కు వైద్యానికి అయ్యే ఖర్చును మొత్తం ప్రభుత్వమే భరించాలని డిమాండ్ చేశారు. గోరక్షకులని కారు ద్వారా తొక్కించడం జరిగింది. దీనికి నిజంగా చెప్పాలంటే డీజీపీ గారు, అక్కడ ఉన్న కమిషనర్ గారు బాధ్యత వహించాలి. ఎవరైతే ముస్లింస్ ఉన్నారో వాళ్ళు స్పష్టంగా మీ అందరికి కూడా అల్టిమేటం ఇష్యూ చేశారు. పోలీసు వాళ్ళతో వాళ్ళు అంటున్నది ఏంటిది, పోలీసు వాళ్ళకే ఫోన్ చేయండి, చేసి వీళ్ళని తొక్కండి అంటే 5 రోజులు ఉండి ఏం చేస్తున్నారు? మేము డీజీపీ గారి దగ్గరికి 3 రోజుల కింద పోయినాము, ఆయనకు కూడా ఇవన్నీ విషయాలు చెప్పినాము. చూడండి, మీరు చట్టాన్ని అమలుపరచాలి, బట్ మీకు మాత్రం ఫర్మానాలు దారసలం నుండి దానికి వ్యతిరేకంగా చట్టాన్ని మీరు అమలుపరచొద్దని ఎంత బాటంకి వచ్చి మీ ముందు నిలబడి మీకు ఇస్తే కూడా మీరు ఇంతవరకు వాళ్ళ మీద స్టేట్మెంట్ లేదు, వాళ్ళ మీద ఎటువంటి చర్య లేదు. అంటే దీని అర్థం ఏంటిది, కేసీఆర్ ప్రభుత్వము రజాకర్లకు కొమ్ము కాస్తున్నది, అందుకే వాళ్ళంతా విచ్చలవిడిగా బాహాటంగా టీవీలలో, పేపర్లో, వాట్సాప్లో వాళ్ళు చెప్తున్నారు ఏంటంటే మీరు భయపడొద్దు, ఎవరు వచ్చినా కానీ వాళ్ళ మీదకి తొక్కేయండి. మరి ఏంటి ప్రభుత్వం, ప్రభుత్వం నేను చెప్తున్న ఈరోజు సాయంత్రం లోపల ఇట్లాంటి వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయాలి. ఎవరైతే చట్టానికి విరుద్ధంగా పనిచేయమని చెప్తున్నారో వాళ్ళని అరెస్ట్ చేయాలి, లేకపోతే రేపటి నుండి హిందూ సమాజం మాత్రం తనని తను రక్షించుకోవడానికి. గోవులను అక్రమంగా గో వధించడానికి తీసుకెళ్తున్నటువంటి వాళ్లను ఈరోజు యువమోర్చా కార్యకర్తలు, గోరక్ష సభ్యులు ఈరోజు అడ్డుకొని పోలీసులకు అప్పచెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటే, ఈరోజు దుండగులు యువమోర్చా కార్యకర్త అయినటువంటి సంజయ్ మీద కారును మీదికెళ్ళి తీసుకుపోయి చంపే ప్రయత్నం చేశారు. 5 రోజుల క్రితమే సలీం ఖురేషి అనేటువంటి వాడు రెచ్చగొడుతూ ఎవరైతే గోరక్ష చేస్తుంటారో వాళ్ళ మీద వెహికల్ ఎక్కించాలా, వాళ్ళని చంపేయాలా, పోలీసులకు సమాచారం ఇవ్వండి, ఏమిగా నేను చూసుకుంటా అని చెప్పి ఇప్పటి వరకు పోలీసులు చర్యలు తీసుకోలేదు. పోలీసులు, ప్రభుత్వం దుండగులతోటి ఎవరైతే గోవులను అక్రమంగా వధిస్తున్నారో వాళ్ళతోటి చేతులు కలిపి ఎవరైతే ధర్మం కోసం, గో రక్ష కోసం పనిచేస్తారో వాళ్ళను హతమార్చే ప్రయత్నం చేస్తున్నారు. సాయంత్రం లోపల ఎవరైతే దుండగులు ఈరోజు కారు కొనిచ్చారో వాళ్ళని సాయంత్రం లోపల వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలి, లేకపోతే మేము ప్రత్యక్షంగా కార్యాచరణకు సిద్ధమైన పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆందోళన కార్యక్రమాలు పిలిపిస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో వెంటనే కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి, తీసుకోకపోతే చర్యకు ప్రతిచర్య చాలా భయంకరంగా ఉంటుంది, దానికి ప్రభుత్వం